ఎవరు శకిలమణ నచ్చింది శివాజీ సార్ నచ్చారు చాలా దారుణంగా అనిపించాయి ఎందుకంటే ఇప్పుడు రోడ్డు మీద ఒకరిని ఒంటరిగా వదిలేసినట్టు అనిపించింది నాకు శకిల మేడం అంటే నచ్చారు అని అంటున్నారు కదా శకిల మేడం ఏ విధంగా నచ్చారు అని అనలేను సో ఎందుకు నచ్చారు మీకు ఇంతమందిలో ఎందుకంటే ఆమె అందరికంటే పెద్ద ఆమె అయినప్పటికీ చాలా జెన్యున్ గా ఆడుతుంది అందరితో మంచిగానే ఉంటుంది ఇప్పటి వరకు ఆడట్లేదు అంటే బాచి ఇప్పుడు మనం హాస్టల్లో ఉన్నా కూడా మనకి మన మైండ్ సెట్ కి తగ్గట్టు ఎవరు ఉంటారో వాళ్ళతో మాత్రమే మనం ఫ్రెండ్షిప్ చేయగలుగుతాం సో ఇక్కడ బిగ్ బాస్ హౌస్ లో కూడా అలాగే జరిగింది అంటే యాక్టర్స్ అందరూ ఒక మన రైతు బిడ్డ కూడా జెన్యున్ గా ఆడట్లేదు అంటున్నారు నేను అదేం చెప్పలేదు ఇక్కడ సీన్ మాట్లాడేది ఏంది అంటే కొంతమంది మాత్రమే జెన్యున్ గా ఉన్నారు ఇప్పుడు రతిక గారు ఉన్నారు ఆమె మీద అటెన్షన్ ఉండాలి అని చెప్పేసి ఒక లవ్ ట్రాక్ క్రియేట్ చేసుకున్నది ఆమెకి నచ్చిన పనులు ఆమె చేస్తుంది ఆమె డిస్టర్బెన్స్ ఆమె క్రియేట్ చేసుకుంటుంది ఇప్పుడు పల్లవి ప్రశాంత్ ఉన్నాడు ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు శివాజీ గారు ఉన్నాడు మొన్న ఒక గేమ్ లో విన్ అవ్వడానికి ఆయన ఇంప్రెస్ చేసినాడు బిగ్ బాస్ ని ఎవరు ఆట వాళ్ళే అంటే ఇప్పుడు అమర్దీప్ ప్రశాంత్ మధ్యలో ఒక చర్చ అయితే జరిగింది కదా సో వాళ్ళలో మీకు ఏం అనిపించింది ఎవరు కరెక్ట్ అనిపించింది ఎవరి మనం కంపేర్ చేయలేమాడ బీటెక్ వాళ్ళ కష్టాలు బీటెక్ వాళ్ళే ఇప్పుడు ఓకే బీటెక్ వాళ్ళ ఫాదర్స్ కూడా మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఫార్మర్స్ ఏ ఉంటారు సో ఇప్పుడు వాళ్ళ డాడీ గురించే మాట్లాడిండు అని అనుకోవచ్చు కదా అంటే ఆయన రైతు గురించి మాట్లాడలేదు తన అంటే ఇప్పుడు తన ప్రీవియస్ వీడియోలో అలా లేడు ఆయనే సింపతి క్రియేట్ చేసుకుంటున్నాడు అన్నట్టు అందరు మాట్లాడాడు ఆయనకు వచ్చిందే అది ఇప్పుడు నీకు ఆట వచ్చింది నువ్వు చేసుకుంటున్నావు నాకు సింపతి వచ్చి ఆట వచ్చి నేను రెండు చేసుకుంటున్నాను నీకు వచ్చింది నువ్వు చేసుకో నిన్న కూడా వద్దన్నాడు సో ఇప్పుడు ఎవరి స్ట్రాటజీ ఎంత అనేది ఈ గేమ్ తో తెలిసిపోతుందా ఇంకా రావాల్సిన కంటెస్టెంట్స్ ఉన్నారు ఇంకా గేమ్స్ ఉన్నాయి తెలుస్తుంది మెల్లమెల్లగా ఇప్పటికే మనం ఎస్టిమేట్ చేయలేం కదా అంటే ఇప్పుడు ప్రియాంక కూడా మన శివాజీ గారితో ఒక వాదన అయితే వాదించింది కదా సో శివాజీ గారి తరపు నుంచి ఏమనుకుంటున్నారు ఆయన ఇప్పుడు ఆయన మాటలకు కాకపోయినా ఆయన ఏజ్ కన్నా మనం రెస్పెక్ట్ ఇవ్వాలి అది ఒక్కటే చెప్తా ఆయన విషయంలో మరి ప్రియాంక ఎందుకు అంత ఓవర్ రియాక్ట్ అవుతుంది ప్రతిదానికి అది ఆమెకు తెలియాలి కదా మనకి ఎట్లా తెలుస్తుంది ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క బల్పు ఉంటది ఆమె బల్పు అట్లా షో చేసుకుంటుంది అనుకోవాలి అంతే సింపతి విషయంలో మన ఒక్క రైతు బిడ్డ గురించి మాట్లాడుతున్నాం మరి శోభా శెట్టి ఫస్ట్ పాపం ఎమోషనల్ గా ఒక డ్రామా క్రియేట్ చేసుకున్నది ఇంకా మెల్లమెల్లగా ఇప్పుడు మనకు అడిగేయంగానే రావు అన్ని ఆటలు మెల్లమెల్లగా మనకు నడకనే చిన్న చిన్న అడుగులతో నేర్చుకుంటాం ఇది కూడా అంతే ఇంకా మెల్లమెల్లగా అర్థమవుతుంది వాళ్ళు ఆట నిజంగా జెన్యున్ గా ఆట షో చేసుకుంటే లాస్ట్ వరకు ఉంటారు కనీసం అట్లీస్ట్ టాప్ 10 లో నన్ను ఉండడానికి ట్రై చేస్తేనేమో ఉంటారు లేదు ఇట్లనే ఇదే యాటిట్యూడ్ తోని లేదు మైండ్ గేమ్ ఇట్లనే ఆడితే పోదు మనం లాస్ట్ సీజన్ లో రాహుల్ సిప్లీ గారిని చూసుకుంటే ఒక 4 ఎపిసోడ్స్ వరకు తనని దిడుతూనే ఉన్నారు ఫైనల్ గా తనే గెలిచిండు అర్థం చేసుకొని ఆడేటోళ్ళు కొంతమంది ఫస్ట్ నుండి మైండ్ తో ఆడేటోళ్ళు కొంతమంది ఎవరి ఆట స్ట్రాటజీ వాళ్ళు గౌతమ్ బాబు అన్నాడు కదా డాక్టర్ బాబు ఏమని నీకు బయట వ్యూస్ కి 100,000 రూపాయలు వస్తాయి అని అంటే నేను నిరుపేద కుటుంబానికి అంటే నిరుపేద రైతు కుటుంబానికి ఇస్తాను అన్నాడు సో నిరుపేద రైతు కుటుంబం అన్నప్పుడు ఈయన కూడా పేద కుటుంబం నుంచి వచ్చిన పేద రైతునే అన్నాడు మరి ఈయననే తీసుకోవచ్చు కదా ఇప్పుడు ఆయన గేమ్ ఆడి వచ్చిన తర్వాత ఆయనకు అంటూ కొన్ని మనీ ఉంది ఇప్పుడు మనం ఆయన పర్సనల్ వాళ్ళు కొంచెం సంపాదించుకున్నారు సో నేను ఇనిషియల్ స్టేజ్ నుండి ఎట్లా కష్టాలు పడ్డానో వాళ్ళకి నాకు హెల్ప్ చేయడానికి ఎవ్వరు లేరు నేను వాళ్ళకి చేస్తా అన్న ఒక స్టైల్ ఆఫ్ మైండ్ తోనే ఆయన ఉన్నాడు అట్లా కూడా అనుకోవచ్చు కదా ఎందుకు నెగిటివ్ అనే థింక్ చేయాలి థ్యాంక్ యూ హాయ్ అండి బిగ్ బాస్ సీజన్ 7 ఉల్టా పుల్టా చూస్తున్నారా చూస్తున్నాను కానీ ఇదంతా టైం వేస్ట్ అవ్వరం అండి ఎందుకంటే దేశంలో G20 సదస్సు జరుగుతుంది ఇటు పక్కన ఒక మాజీ సీఎం అరెస్ట్ అయిపోయారు అవన్నీ పట్టించుకోకుండా చాలా మంది జనాలు బిగ్ బాస్ లో పల్లవి ప్రశాంత్ ఆయనని ఎందుకు కొట్లాడిండు ఆయన ఆనందితో ఈయన ఎందుకు కొట్లాడిండు అదే ఆలోచిస్తున్నారు యాక్చువల్ గా మనకు ఎటు వెళ్తుంది ఏ జనరేషన్ లో పక్కింటి వాళ్ళు ఏం జరుగుతారో చూస్తారు అంటే ఇంకా మనం ఏం ఆలోచించాలండి వాళ్ళ ఇంట్లో ఏం జరిగితే మనకు ఎందుకండి బిగ్ బాస్ అనేది ఒక హౌస్ అంటే పక్కింటి వాళ్ళు ఏం జరుగుతుందో చూస్తే నువ్వు ఆనే ఉంటావు నువ్వేం చేయాలనుకుంటే నువ్వు ఒక కంటెంట్ చేయాలనుకుంటే నువ్వు పైనకి వస్తావు ఏదో జరుగుతుంది కదా ఏదో బిగ్ బాస్ పెడుతురు కదా వస్తుంది కదా అంటే మీ అమాయకత్వాన్ని అలసటగా చేసుకునే పోతున్నారు అందరూ ఇప్పుడు పల్లవి ప్రశాంత్ వచ్చింది అలానే నిన్ను సీరియల్లో ఇన్ని రోజులు నిన్ను సీరియల్లో చూసిన వాళ్ళు వాళ్ళు ఏమంటారు సీరియల్లో ఏం నాకు ఆమదైన వస్తలేదు అంతగానము
కనీసం బిగ్ బాస్ కన్నా వస్తే ఫేమస్ అయితే ఇంకా డబ్బులు ఎక్కువ వస్తాయని ఆలు ఇప్పుడు రైతుగా కష్టపడుతున్నా ఎన్ని డబ్బులు ఎంత కష్టపడినా నాకు డబ్బులు రావట్లేదని పల్లవి ప్రశాంత్ అందుకనే బిగ్ బాస్ కు వచ్చాడు సో ఎవ్వరదైనా ఒక స్ట్రాటజీ ఉంటది మీరు చూస్తున్నారు కాబట్టి మిమ్మల్ని వాడుకొని వాళ్ళు ఫేమస్ అవుతారు అంటే ఫేమ్ అంటున్నారు కదా మనకి లాస్ట్ సీజన్ అన్ని చూసుకున్నప్పుడు లాస్ట్ సీజన్ లో అసలు విన్నర్స్ కాని రన్నర్స్ కాని సరిగ్గా అందరికి గుర్తున్నారు ఎప్పటికి ఆ వాళ్ళు గుర్తున్నారా గుర్తులేదు అంటే యూట్యూబ్ ఓపెన్ చేసి బిగ్ బాస్ అని సర్చ్ చేసి సంథింగ్ ఏదైనా ట్రై చేయండి నేను చూడను ఎన్ని మిలియన్ వ్యూస్ ఉంటాయో చూడండి పనిలేని పనులు వీళ్ళు ఫేమస్ చేస్తారు వాళ్ళు యూట్యూబ్ ను మొత్తం వెళ్తారు ఇంకా మళ్ళీ వేరే వాళ్ళకి స్పేస్ లేకుండా చేస్తారు అట్లా ఉంది వ్యవహారం బిగ్ బాస్ వల్ల అసలు ప్రజల్లోకి ఏదైనా మంచి జరిగేది ఉంటుందా అసలు బిగ్ బాస్ వల్ల జనాలల మంచి జరగడం అది ఆశ్చర్యం ఇంకా బిగ్ బాస్ యూజ్ చేసుకొని వాళ్ళు బాగుపడతారు కానీ బిగ్ బాస్ వల్ల జనాలకు నాట్ 1% కూడా యూజ్ లేదు ఇప్పుడు పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డ అసలు ఏ కారణంతో వెళ్ళాడు ఓన్లీ ఫేమస్ కోసమేనా ఫేమ్ వస్తుందని అన్న ఇప్పుడు ఎవరైనా ఉన్న చోట ఉంటే ఏం పీకలేమన్నా కదా కొత్త ట్రై చేస్తారు సేమ్ ఆయన కూడా అదే స్ట్రాటజీ మెయింటైన్ చేశారు తెలుగు రాష్ట్రాల్లో సింపతి అంటే బాగా వర్కౌట్ అయింది ముఖ్యంగా తెలంగాణలో బాగా వర్కౌట్ అవుతుంది సెంటిమెంట్ అంటే ఆ సెంటిమెంట్ ఇంకా రైతుల పరంగా అయితే వేరే లెవెల్ ఉంటది ఇప్పుడు ఎవరిని ఏమన్నా పట్టించుకోరు ఏ రాజకీయ నాయకుని ఏమన్నా పట్టించుకోరు ఎవరైనా ఏం పట్టించుకోరు కానీ రైతును అంటే మాత్రం అందరికి కాలుతుంది సో అలాంటి అంత ఫేమ్ ఉన్న రైతు అనే ఒక వర్డ్ని చాలా మంది యూజ్ చేసుకుంటారు సినిమాలలో చాలా యూజ్ చేసుకున్నారు ఇప్పుడు పల్లవి ప్రశాంత్ కింది నుంచి యూజ్ చేసుకుంటున్నాడు మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి లోకల్ తెలుగులో మొట్టమొదటిసారిగా జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తలతో పాటు మీ స్థానిక నగరం జిల్లా మండలం ఊరు అన్ని వార్తలు వీడియోస్ ఎప్పటికప్పుడు ఒకే క్లిక్తో చూసేయండి మీ చుట్టుపక్కల పరిసరాల్లో మీ ఏరియాలో మీకు తెలిసిన వారికి సంబంధించిన సమాచారం కోసం మా యాప్ ద్వారా పూర్తి లోకల్ ఇన్ఫర్మేషన్ని తెలుసుకునే సౌకర్యం కలదు అందుకోసం మీరు చేయాల్సిన పని మా యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఉచిత వార్తలు ఆనందించడమే